కొన్ని రాజ్యములో కుటుంబం అనేది స్మాలెస్ట్ యూనిట్. కుటుంబం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా కుటుంబ పరంగా వస్తాయి. కుటుంబం ప్రతి ఒక్కటి ఒక చిన్న తరహా సంఘం లాంటిది, సంఘము ఒక పెద్ద తరహా కుటుంబం లాంటిది. అందుచేత కుటుంబాలన్నీ చిన్న తరహా సంఘాలుగా ఉండడం తటస్థపడితే అప్పుడు సంఘాలన్నీ కూడా ఒక కుటుంబం పెద్ద కుటుంబముగా ఉండడానికి అవకాశం ఉంది. లేకపోతే సంఘాలు ఎదగవు. కుటుంబ భావన చాలా బలహీన. కొన్ని క్రైస్తవ కుటుంబాలలో సమైక్యత లేదు, కుటుంబాలుగా రావటం లేదు. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తినే మనం తీసుకుంటున్నాము, కానీ వెళ్ళి నీ కుటుంబం మొత్తాన్ని తీసుకురా అని చెప్పలేకపోతున్నాము. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో మరి ఇద్దరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ముగ్గురు నమ్ముకొని వాళ్ళు ఉన్నారు, చూచారా లెక్క? ఇదంతా చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది మనం చాలా చాలా తాత్సారం చేశాము, నిర్లక్ష్యం చేశాము. ఒక ఇంటిలో ఇద్దరు ముగ్గురు ఆ అనుపాతం చూడండి, ఇద్దరు ముగ్గురు. మరి ఇద్దరు ఐదుగురిలో ఇద్దరు నమ్ముకున్నవాళ్ళు కనీసం ఉండాలా? కనీసం 40% అన్నా ఉండాలని దేవుడు మనకు నేర్పుతున్న స్టాటిస్టిక్స్ దాని ప్రకారం చూస్తే మన ఇండియా దేశంలో కనీసం 40% అన్న ఉండి ఉండాల్సింది ఇప్పటికల్లా. లేదు అంటే అది మన మీదకే వచ్చిన నింద, దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నాకు ఎప్పుడు ఒక కుటుంబం జ్ఞాపకం వస్తుంది, బేతనీ కుటుంబం. యోహాను సువార్త 12 అధ్యాయంలో ఈ కుటుంబం కనపడుతోంది. ఈ కుటుంబం చాలా భక్తి గల కుటుంబం. దేవుడు కుటుంబాలను ఉద్దేశించి ఏమంటున్నాడంటే, వీ హ్యావ్ టు గ్రో ఇన్ గాడ్లీనెస్. కుటుంబాలుగా ఎదగాలి మనం. కుటుంబంలో దేవుని పట్ల భక్తి, అనుదినము దేవుని వాక్య ప్రమాణం మేరకు జీవించడం, కుటుంబం భక్తికి కేంద్రం. క్రైస్తవ భక్తికి కుటుంబాలలో కలతలు ఉన్నప్పుడు ఆ కుటుంబం ఏ సంఘంలో సభ్యత్వం కలిగి ఉందో ఆ సంఘాల్లో కూడా కలతలు వస్తాయి. ఒక కుటుంబం ఎలా ఉందో సంఘం కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. ఒక చోట ఒక చర్చికి 2 తాళాలు పడ్డాయి, అందులో ఆ సంఘంలోనే 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో విచిత్రం ఏంటంటే భార్యకు భర్తకు ఒకరికి ఒకరు సరైన సంబంధం లేదు, ఒకే కప్పు కింద ఉంటారు కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. జీతం వచ్చాక ఆ ఇద్దరి జీతం పెట్టులో పెట్టి 2 తాళాలు వేస్తారు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితిలో బేతని కుటుంబం మనకు గొప్ప పాఠం నేర్పుతోంది. క్రైస్తవ కుటుంబం, హౌ షుడ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ గ్రో ఇన్ గాడ్లీనెస్? భక్తి అంటే గాడ్లీనెస్. యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగా ఉండడానికి మనము పరిశుద్ధాత్మ సహాయంతో కృషి చేయడము, దాన్ని భక్తి అంటారు. అందుచేత గాడ్లీనెస్ ఎలాగంటే గాడ్లీ లివింగ్ ఈజ్ లివింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు జీవించడం. చూడండి, యోహాను సువార్త 12 అధ్యాయంలో యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు వచ్చాడు. బేతనీయకు వచ్చాడు, అక్కడ కుటుంబం ఉంది. యేసు ప్రభు సిలువ వేయబడక ముందు యెరూషలేములో 3 సార్లు రాత్రి అయిందంటే తిన్నగా బేతనీ కుటుంబానికి వెళ్ళి ఉండేది, ఆ కుటుంబాన్ని దర్శించేవాడు. కుటుంబాలంటే యేసు ప్రభువుకు ఎంత శ్రద్ధ చూడండి. ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న ఈ అద్భుతమైన దృశ్యం చూడండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు వారు ఆయనకు విందు చేశారు, దే వర్ సెలబ్రేటింగ్. అందులో మార్త ఉపచారం చేసింది, లాజరు భోజనానికి కూర్చున్నాడు.
ఈ లాజరు అంతకుముందు చనిపోయి తిరిగి లేచినవాడు, ప్రభువు లేపాడు అతన్ని, అతనికి పునరుత్థానాన్ని పొమ్ముంది. అప్పుడు మరియా యేసు ప్రభువును ఆరాధిస్తోంది, యేసు పాదములకు అత్తరు పూసింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు చుంచింది. ఆ ఆరాధన పరిమళం ఇల్లంతా వ్యాపించింది. ఈ ముగ్గురు వ్యక్తులను మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకు ఏమనిపిస్తుందంటే, క్రైస్తవ కుటుంబంలో లివింగ్ ఇన్ క్రైస్ట్, లివింగ్ త్రూ క్రైస్ట్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనం ఈ రోజున దానికి సరైన నిర్వచనం చెప్పాలంటే, దేవర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, లివింగ్ త్రూ హెమ్ అండ్ లివింగ్ ఫర్ హెమ్, ఆయన కోసం, ఆయన ద్వారా, ఆయన యందు జీవిస్తున్న కుటుంబం, ఓ మోడల్ ఫ్యామిలీ, చాలా మంచి కుటుంబం. ఈ కుటుంబంలో ఉండాల్సిన మూడు లక్షణాలు అదేంటంటే, యేసు ప్రభువు కొరకు సేవ చేయాలి, యేసు ప్రభువుకు సేవ చేయాలి, పునరుత్థాన అనుభవము కలిగి ఉండాలి. ఈ మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు. మినిస్ట్రీ టు జీసస్. మరియ చూడండి, ఇంకో సందర్భంలో మరియ యేసు పాదాల దగ్గర కూర్చుంది, ఆయన ప్రెజెన్స్ అన్నమాట. క్రైస్తవ కుటుంబము ది మస్ట్ ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్, జీసస్ ప్రెజెన్స్. ఈ రోజున మనలో వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, యేసును గురించి బాగా తెలుసుకుంటాం, ఇన్ఫర్మేషన్ ప్యాక్డ్ బ్రెయిన్స్, బైబిల్ బాగా వచ్చు, యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తాము, అనుభవం కూడా మనకు ఉంది, కానీ మనం యేసును అనుభవించలేకపోతున్నాం. ఎంజాయింగ్ జీసస్ నాట్ నెసరీ వాట్ హీ గివ్స్ అస్ ఆర్ వాట్ వీ నో అబౌట్ హిమ్. వీ మస్ట్ ఎంజాయ్ హిమ్, హిస్ ప్రెజెన్స్. ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత అది. దే వర్ ఆల్వేస్ రిజాయిస్డ్ ఇన్ క్రైస్ట్. They wanted to live for Christ, live through Christ, in Christ. అనేది ఆ తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. లవ్ ఫర్ క్రైస్ట్, దే లవ్ ది లార్డ్. రెండోది ఏంటంటే, దే వర్ ఒబీడియంట్ టు ద లార్డ్. మూడోది అంటే, దేర్ వాజ్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ సమైక్యత అనేది చాలా ముఖ్యం. డెడికేటెడ్ యూనిటీ క్రైస్తవుల్లో ఉన్న ఐక్యత, కుటుంబాల ఐక్యత, డెడికేటెడ్ యూనిటీ కెన్ ప్రొడ్యూస్ ట్రెమెండస్ డైనమిక్ పవర్. డెడికేటెడ్ యూనిటీ, క్రైస్తవ కుటుంబాల యొక్క సమైక్యత ప్రభువుకు సమర్పించబడినదైతే అందులో నుండి మహాద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. కుటుంబాల్లో ఐక్యత. ఈ మధ్య హైదరాబాద్లో చాలా కేసులు వచ్చాయి నా దగ్గరికి, చాలామంది కౌన్సిలింగ్ వస్తుంటారు. ఒక ఆయన అన్నాడు, మంచి చలికాలం అది, సన్స్ట్రోక్ వచ్చింది అన్నాడు. సన్స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ అనుకున్న కాదు, కొడుకు దెబ్బ. కొడుకు ఎదురు తిరిగాడు, తండ్రి మాట వినడు. ఇంకా కొన్ని చోట్ల భార్యాభర్తల మధ్య సరైన సమైక్యత లేదు. పెళ్ళప్పుడు చెప్పాడు ఇద్దరు ఏక శరీరం అన్నారు, ఏక శరీరం చేశారు కానీ ఏక మనస్సు ఏకాత్మ రావటంలా. ఈ పాస్టర్లు కూడా శరీరాలకు కాదు, వాళ్ళ మనస్సులకు ఆత్మలకు పెళ్లి చేస్తే ఎంత బాగుండు అనిపించింది. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకరికి ఒకరికి సమైక్యత కనపడటంలా. చూడండి, ఈ కుటుంబంలో ఈ మూడు విధాల వ్యక్తులు, మూడు రకాల కుటుంబ లక్షణాలను వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి బోధకులు రకరకాలుగా బోధిస్తారు, కానీ నాకేమనిపిస్తుందంటే, ఇట్ ఈజ్ ఎ మోడల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. కొన్ని పొరపాట్లు జరిగాయి,
ఈ మార్త ఏం చేసిందంటే తను ప్రభువు కొరకు సేవ చేస్తూ ప్రభువుకు చేయవలసిన సేవను మర్చిపోయి ప్రభువు ప్రెజెన్స్ను ఎంజాయ్ చేయడం తగ్గించింది. ప్రభువు కోసమని ఒళ్ళించుకొని పనిచేస్తుంది. చూచారా, కొంతమంది ప్రభువు కోసమని, కొంతమంది బోధకులు నేను ఎరుగుతున్నాను, మైకు ముందు నిలబడి నేను అక్కడికి పోయినా మొన్న ఇంకో చోటికి పోయినా తెగ తిరిగా ఓ ప్రభువు కొరకు ఎంత పనిచేస్తున్నా అంటే నేనన్న ప్రభువు కొరకు చాలా చేస్తున్నావు కానీ ప్రభువుకు సేవ చేస్తున్నట్టు లేదు, నీకు టైమే ఉండటం లేదు, నీ డైరీలో ఎక్కడెక్కడెక్కడో తిరుగుతున్నావు. హౌ మచ్ టైమ్ ఆర్ యు స్పెండింగ్ విత్ యువర్ లార్డ్ జీసస్? ఆర్ యు ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్ డే బై డే అని అడిగితే లేదు. ఆమె ఒక విధంగా వర్కహాలిక్ అయిపోయింది, నానా గొడవ చేస్తోంది, యేసుప్రభు దగ్గరికి వస్తోంది, ఆమె నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఈ పని అంతా ఎవరు చేస్తాడు అనుకున్నావు అంటుంది. ఆవిడకు బీపీ వచ్చినట్టు కనపడుతోంది. ఒక ఆమె అంది, అయ్యా నేను ఎవరిని నమ్మను, నేనే స్వయంగా పనిచేస్తాను, నా కోడల్ని నమ్మను, ఎవరిని నమ్మను అంది. నేను అన్నాను, అమ్మ నువ్వు ఏపీలో ఉన్నావు కానీ బీపీ ఎక్కువ తెచ్చుకుంటున్నావు అని చెప్పాను. చూచారు, ఎవరు నమ్మరు, ఎందుకు మన పెద్ద పెద్ద పాత్రలు ఉన్నారు, బడా పాత్రలు పని అంతా వాళ్ళే చేస్తారు, ఆడా పాడా మధ్యలో కొట్ట ఎవరికి అప్పగించరు పని, ఎవరిని నమ్మరు. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే గొప్ప పనులు చేశారు ప్రభు కోసం, చచ్చిపోయినప్పుడు వాళ్ళ సమాధుల దగ్గరికి లక్షల కొద్ది మంది వస్తారు కానీ వాళ్ళు బతికున్నంత కాలం కనీసం ఒక అరడజన మంది లీడర్స్ను కూడా తయారు చేయలేకపోయారు. చూడండి, ఒక గొప్ప లీడర్ పోయాక ఎన్నో చీలికలు వస్తున్నాయి సంఘాలు, ఎందుకంటే వాళ్ళకి లీడర్షిప్ విజన్ లేదు. గొప్ప పనులు చేస్తారు, సంస్థలను నడిపిస్తారు కానీ వ్యక్తులను, ఆత్మలను నడిపించలేరు. అలాంటి లీడర్షిప్ క్రైసిస్ ఉన్నది ఈ రోజున మన భారతదేశంలోని సంఘాల్లో. కనుక కుటుంబమే దానికి దర్పణం, అర్థం పడుతోంది. ఆ తర్వాత ఇద్దరు సమాధానం పడ్డారు, దోస్ టూ సిస్టర్స్. కానీ లాజర్లో ఉన్న విశేషం ఏంటంటే సంఘానికి కావలసిన ముఖ్యమైన అనుభవం రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్. సిలువ అనేది విజయం. కొంతమంది అంటారు సిలువ సిలువ కాదు పునరుత్థానం విజయం అని. కాదు, సిలువ విజయము పునరుత్థానము సిలువ విజయాన్ని పునరుద్ఘాటిస్తుంది, అంతేగాని విజయము సిలువే. ఉదయకాలమే డివోషన్ చదువుకున్నాను దేవత అన్నాను, సిలువ అనేది ఎంత షేమ్ కానీ దేవుడు దాన్ని ఎంత శుభంగా మార్చేశాడు. చూచారా, సిన్ రిక్వైర్డ్, ఇది దిస్ ఎ మిస్టరీ, మిస్టీరియస్ ఆల్కెమీ. దేవుడు దాన్ని ఎలా మార్చేశాడో చూడండి. భయంకరమైన చెడుగును గొప్ప ఆశీర్వాదంగా మార్చేశాడు. మన జీవితాల్లో కూడా ఇది బాగా గ్రహించాలి. నేను అనుకుంటాను ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే ప్రభు యొక్క ఆ జీనియాలజీలో ప్రవేశించడం అని అర్థం. ఈ లోకమంతటి కూడా క్రైస్తవులందరి రక్షణ చరిత్ర, అది యేసు ప్రభు చరిత్రలో భాగమైపోతుంది. రూత్ను తీసుకోండి, ఆ రూత్ ఎవరు, ఒక అన్యురాలు, కానీ ఆమె ఏమైంది, షీ బికేమ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ డేవిడ్. ఎలా వచ్చింది ఆ కుటుంబంలో, నీవు నేను ఎలా వచ్చాము యేసు కుటుంబంలో. చూచారు, అదే చెప్తుంటున్న హీజ్ స్టోరీ అండ్ మై స్టోరీ రెండు ఒకటే పోయాయి. మై స్టోరీ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హీజ్ స్టోరీ. క్రైస్తవ కుటుంబం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో చూడండి. గాడ్లీ లైఫ్ అంటే అర్థమేంటి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు ఎలా చూస్తున్నాడో, ఏ విషయాన్ని ఎలా చూస్తున్నాడో మనం కూడా ఆయన కళ్ళు పెట్టుకొని చూడడం నేర్చుకోవాలి. మన అంచనాలు చాలాసార్లు మన సొంత అంచనాలు. యేసు ప్రభువులాగా చూడడం నేర్చుకోవాలి, ఆయనలాగా పనిచేయడం నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ఇమిటేషన్ బట్ పార్టిసిపేషన్.
మనం పని చేయాలి అంటాము. మా అత్తమ్మను అడిగితే చెబుతుంది, గొప్ప పని చేశాను, తర్వాత గ్రహించాను. ఆ పని కాదు, ఆ పని ద్వారా డిస్ట్రాక్షన్ వచ్చేసింది. యేసు ప్రభువుని అనుభవించాల్సి, ఆయన సన్నిధిని అనుభవించాల్సి, నేను పని అని చివరికి వర్కహాలిక్ని అయిపోయాను. ఏదో అనుకున్నాను అని చెట్టు చివరికి ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇద్దరిని కలిపేశాడు. ఇద్దరు చాలా మంచి సిస్టర్స్ అయిపోయారు. కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబాలలో ఉండాల్సిన ప్రాముఖ్య లక్షణం. కనుక ప్రభు మనల్ని ఈ లోకంలో కుటుంబాలుగా ఉంచాడు. ఎవ్రీబడి బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ, అందరి కుటుంబాలు. ఈ కుటుంబాల్లో ఏమి కనపడాలంటే సెంటర్లో యేసుక్రీస్తు ఉండాల. యేసుక్రీస్తు లాంటి మనస్సు. వైవిధ్యం ఉంది, పరిశుద్ధాత్మ వివిధమైన వరాలు ఇస్తాడు, కానీ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి అని అపొస్తలుని పౌలు చెప్తున్నాడంటే ఉండనీయటం లేదు. ఎందుకంటే ఈ వైవిధ్యాన్ని బట్టి మరి ఎక్కువ తలాంతులు ఉన్నవాడు తక్కువ తలాంతులు, చిన్న చూపు చూడడం, తక్కువ తలాంతులు ఉన్నాడు పెద్ద తలాంతులు చూసి అసూయపడడం, వీటి ద్వారా ప్రేమ దెబ్బతింటుంది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కనుక నేను ఇదే చెప్తున్నాను. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ ఫ్యామిలీ, ఫ్యామిలీస్లో రివైవల్ రావాలి, కుటుంబంలో రివైవల్ రావాలి. మరి మీకు తెలుసు కదా, ఫిలిమోన్ పత్రికలో అది ఒక కుటుంబ సంఘం. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారు. అది ఒక చిన్న తరహా సంఘము లాగా ఉంది. అందుకని పరలోకములో ఉన్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, లెట్ అస్ థింక్ మోర్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. దేవుని కుటుంబం పరలోకములో ఉంది. ఆ కుటుంబంలో మన కుటుంబాలు ఒక భాగమైపోవాలి. వి మస్ట్ గ్రో ఇన్ గాడ్లీనెస్. అది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఇక్కడ చూడండి, మరి మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తలు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయి ఆరాధన సువాసన, ఆరాధన. ఈ మధ్య ఆరాధన అంటే మన వాళ్ళు అనుకోవడము ఆరాధన కాసేపు, వాక్యం చెప్పడం కాసేపు, దాని అంత కంపార్ట్మెంట్స్గా చేస్తున్నారు. రోమాపత్రిక 12 ఏమనుందంటే, ఆరాధన సేవాత్మకమైనది, సేవ ఆరాధనాత్మకమైనది. మీరు శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోనండి, అట్టి సేవ యుక్తమైనది అని చెప్తున్నాడు. కానీ మనం కంపార్ట్మెంట్స్ చేస్తున్నాం. ఏమండి, ఒక 10 ఆరాధిద్దాం ప్రభువును అని, తర్వాత వాక్యం విందాం. వాక్యం వినడం ఆరాధన కాదా? నేను చెప్తున్నాను, మనము చేసే ప్రతి పనిలో మన ప్రార్థన యొక్క ప్రభావం కనపడుతుంది. ఒక వీధికి వెళ్ళి అడుగుతున్నారు, ఎవండి ఈ వీధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్టు కదా అని. క్రైస్తవులు అనడానికి వాళ్ళు అదే పర్యాయ పదం వాడతారు, ప్రార్థన చేసేవాళ్ళు అని. ప్రార్థన అంటే అర్థమేమిటి? ఆరాధన అంటే అర్థమేమిటి? ఒక ఆయన అంటున్నాడు, ఆరాధన అంటే ఒక అరగంట సేపు దేవుణ్ణి స్తుతించడం అని. మరి స్తుతించిన తర్వాత ఏం చేస్తారు? సరే పోనీ ఆదివారం నాడు ఆరాధిస్తారు సామూహికంగా, ఆ తర్వాత వ్యక్తిగతంగా ఏం చేస్తారు? ఆరాధనకు చేయరా? ఆరాధన అయిపోతుందా? నేను చెప్తున్నాను, ఆరాధన అయిపోవడం అంటూ ఉండదు. క్రైస్తవ జీవితంలో అది ఎల్లప్పుడూ ఎడతెగని ఒక ప్రక్రియ. ఒకవేళ మనం ప్రత్యేకంగా టైం తీసుకొని సామూహికంగా ఆరాధన చేయొచ్చు ఒక గంట సేపు, కానీ ఆరాధన అనేది ఆగిపోయేది కాదు. నేను ఒక క్రైస్తవేతర కుటుంబంలో నుంచి వచ్చినోడిని.
మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు పొద్దున్నే లేచి సంధ్యావందనం అని చేస్తుండేవాళ్ళు. ఎంతసేపు 15 నిమిషాలు చెట్టు కూడా మధ్యలో అవతల పాలేదో ఏం చేస్తుండేవరి అటు పోరాని అనేది మళ్ళీ కూర్చునేది జపం చేసుకునేది. ఇలా చేస్తుంటే చిన్నప్పుడు నేను అడిగేవాడిని, నాన్న నాన్న ఇదే ప్రార్థన, నీవు అవతల మాట్లాడతావు ఇవతల మాట్లాడతావు అష్టావధానం చేస్తావంటే అది అంతేలే పోరా, అడగొద్దు పెద్దవాళ్ళని ప్రశ్న అడగొద్దు అన్నాడు. చూచారా నేను చెప్తున్నాను ఈ ఆరాధన కాన్సెప్ట్ ఏమైపోతాం. చూస్తున్న చాలా చోట్ల ఆరాధనలో మనం ఇప్పుడు లెటర్స్ వర్షిప్ అంటే ఒక పాట పాడి 4 ఆరాధన మాటలు చెప్పగానే ఆరాధన అయిపోయింది అనుకుంటున్నారు. కుటుంబంలో చిన్న పిల్లలు మొదలుకొని వాళ్ళకు నేర్పాల్సింది ఏంటంటే ఆరాధన యాటిట్యూడ్, ఆరాధన మనస్సు. ఆరాధన అనేది ఒక ప్రత్యేకమైన యాక్ట్, అది ఒక పాటకు సమయానికి పరిమితం కాదు అనేది మనం నేర్పాలి. దట్ ఈజ్ ప్రాక్టీసింగ్ గాడ్లీనెస్ ఇన్ ఏ ఫ్యామిలీ. కనుక ఎగ్జాల్ట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ సర్వీస్ టు డ్రా పీపుల్ ఆన్ టు జీసస్, నాట్ టు డ్రైవ్ పీపుల్. ఒకటి మనం నేర్చుకోవాలి, వీఆర్ నాట్ డ్రివెన్ టు క్రైస్ట్, వీఆర్ డ్రాన్ టు క్రైస్ట్. యేసు ప్రభువులో ఆకర్షణ ఉంది. హీ నెవర్ డ్రైవ్స్ యూ యాజ్ వీ డ్రైవ్ క్యాటల్, హీ డ్రాస్ యూ. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఎవరు నన్ను యేసు ప్రభువు నమ్ముకో అది ఇది అని నాకు ఎవరు చెప్పగా, నేను బైబిల్ చేత పట్టుకొని యోగాను శివార్థం వాళ్ళకి తెలుగు పాటలు నేర్పుతున్నా. గ్రాడ్యువలీ ఐ వాజ్ డ్రాన్ టు క్రైస్ట్, నాట్ బీయింగ్ డ్రివెన్ బట్ డ్రాన్ టు క్రైస్ట్. కనుక ఎగ్జాల్ట్ జీసస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. యేసు ప్రభువుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మాట చేసిన తప్పదే, పనికి ఎక్కువ ఇచ్చింది ప్రయారిటీ, ఆ తర్వాత నేర్చుకుంది ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హర్ వర్క్ ఫర్ క్రైస్ట్, అది నేర్చుకుంది. తర్వాత తప్పు దిద్దుకుంది. మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాము ప్రభు కొరకు అది చేయాలి ఇది చేయాలి, బట్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీడే, ఎంజాయ్ జీసస్, ఆయన్ను అనుభవించండి. చూచారా ఒక చోట పెళ్ళయింది, పెళ్ళైన 6 నెలలు 6 నెలలకే అది పెద్ద డివోర్స్ కేసు అయింది, కోర్టులో ఉంది వ్యవహారం. కారణం ఏమిటి అంటే చెప్పరు వాళ్ళు, నాకు అతడి ఇష్టం లేదు ఆమె ఇష్టం లేదు అంటున్నారు. కారణం ఏమిటంటే నేను ఎక్కడిగినా అసలు సంగతి చెప్పను. అప్పుడు నేను అన్నాను పెళ్లి చేసిన పాస్టర్ను ముందు పట్టుకోవాలి, గుర్రాలు పారిపోయిన తర్వాత గుర్రపుశాలకు తాళం వేస్తారా? ఇప్పుడు ఏదో వచ్చి చెప్తాడు అలా ఉండండి ఇలా ఉండండి చెప్తే అది ఆటకడం లేదు. మరి పెళ్ళి ఎందుకు కుదిర్చావు, నువ్వు ఎందుకు చేసావు, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కనుక నేను అంటున్నాను భార్య భర్త ఏక శరీరము ఏకాత్మ ఏక మనస్సు, పిల్లలు అది ఒక చిన్న తరగా సంఘమని అనుకోండి. మీకు దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఎవరికి వారు నిర్వర్తిస్తూ ఉండండి, అప్పుడు మీ సంఘాలకు కూడా మీరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వారు అవుతారు. ఈ విషయాలని తలుచుకుంటే నాకు ఆశ్చర్యమవుతోంది మోడల్ ఫ్యామిలీ. అయితే అక్కడ మనకు బాగా తెలుసు ఇస్కరియోతు యూదా ఏవో కామెంట్స్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ కుటుంబంలో నేను గమనించింది ఏమిటంటే డైనామిక్ డివోషన్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. అవర్ డివోషన్ ఈజ్ డైనామిక్. అది ఎప్పుడు వస్తుందంటే 127 కీర్తనలో ఎలా ఉందంటే మనము ఒక కుటుంబంగా జీవిస్తున్నప్పుడు మన ఇంటికి ఎవరన్నా ఇరుగు పొరుగు వారు ప్రభువుని ఎరగని వారు వస్తే మన పిల్లలు వారితో మాట్లాడతారన్నది. అవర్ చిల్డ్రన్ విల్ ఇవాంజలైజ్ దోజ్ న్యూ కమర్స్. చూచారా వారు నిద్రిస్తూ ఉండగా
దేవుడు వారికి కావలసినవి ఇస్తాడు. లేకపోతే మీరు ఎంత కష్టపడి పనిచేసినా, భార్యాభర్తలు ఎంత సంపాదించినా, మీరు గనక యేసు ప్రభువుకు ప్రయారిటీ ఇవ్వకపోతే కుటుంబాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను గమనిస్తున్నంత వరకు గాడ్లీనెస్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఏదో సంథింగ్ రాంగ్ దేర్. దానికి నాకు కనపడుతున్నది ఏంటంటే, ముఖ్యంగా మన దేశంలో నేను స్టడీ చేసిన ఫ్యామిలీస్, ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడి చర్చించి ఒక తీర్మానానికి వచ్చే అవకాశాలు లేవు. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అందుకనట్టు మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీ కష్టార్జితం అంతా వ్యర్థమే అని చెప్తున్నాడు 127 కీర్తనలో. కారణం ఏమిటంటే, ఇప్పుడు మరీ బిజీ లైఫ్ అయిపోయింది కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే టైం లేదు. మనుషులు నీడల్లాగా కనపడుతున్నారు. అంతే, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ పెట్టుకునేది, దాని చెవిలోనే పెట్టేసుకుంటే చిక్కు వెళ్ళిపోతుంది. ఇక మనుషులను మనుషులుగా చూడడం, కూర్చొని ప్రార్థన చేయడము, వారి పరిస్థితులు ఒకరితో ఒకరు పంచుకోవడం టైం లేదు. ఈ రోజున ఏమైపోతున్నామో మనకే తెలియదు. నేనంటాను మళ్ళా ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ అనుకోండి, ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్యామిలీ లైఫ్ గ్యాదరింగ్ టుగెదర్, షేరింగ్ విత్ ఈచ్ అదర్, స్పెండింగ్ టైమ్ విత్ అవర్ చిల్డ్రన్, వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ డిస్కసింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇలాగ మనం సంఘాలకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలుగుతామని చెప్తున్నాను. అందుకని మళ్ళీ చెప్తున్నాను, డు నాట్ అలవ్ యువర్ మినిస్ట్రీ ఫర్ జీసస్ టు డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ యువర్ పర్సనల్ మినిస్ట్రీ టు జీసస్ క్రైస్ట్. యువర్ మినిస్ట్రీ టు క్రైస్ట్ అందులో నుంచి డిస్ట్రాక్ట్ కావద్దని మనం చేస్తున్నాం. జీసస్ ఇస్ ది సెంటర్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫ్యామిలీ. యేసు క్రీస్తు కుటుంబాల దేవుడు. నేను ప్రభువును ఎరిగిన తరువాత, అప్పటికే నాకు వివాహం చాలా కాలమైంది. నేను ఒక హిందూగా ఉన్నప్పుడే నాకు వివాహమైంది. నేను ప్రభు నమ్ముకున్న తర్వాత 4-5 సంవత్సరాలకు నా భార్య ప్రభువు నమ్ముకుంది. చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఒకరోజు నా భార్యను బంధువులందరికీ ఉత్తరాలు రాసి దాదాపు 150 మంది వచ్చారు. నన్ను వాళ్ళందరూ వచ్చి ఇంపీచ్ చేస్తున్నారు, ఏమిటి నువ్వు చేసిన పని, మళ్ళా వచ్చేస్తే నన్ను ఎలాగా ఒప్పించి తీసుకెళ్ళడానికి. అలా వచ్చేది లేదు. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఊరిక నమ్ముకోవడం కాదు. ఐ మేడ్ వన్ విత్ హిమ్. ఆయన నేను పెనవేసుకుపోయాము, మీరు వేరు చేయలేరు, ఎవరు వేరు చేయలేరు అని నా భార్యతో అన్నాడు. ఈయనతో నీ కుదరదమ్మ వచ్చేసి చదువుకో తీసుకెళ్ళిపోతామంటే నేను అలా రాను, సాగు బతుకో ఆయనతోనే తేలాలి, నేను ఆయనతో పోరాడతాను, మళ్ళా ఆయన పూర్వస్థితికి తెస్తానని పెద్దవాళ్ళతో వాగ్దానం చేసి చెట్ల చివరికి అందరికీ చెప్పింది. నేనే ఊడిపోయాను, యేసు ప్రభు గెలిచాట కదా. ఇక ఆ తర్వాత ఒక రోజున నా భార్యతో జోక్గా అన్నాను, మళ్ళా పెళ్లి చేసుకుందామా అన్నాను. మళ్ళా పెళ్ళి అంటే ఆ కంగారు పడి, అలా కాదు, మనకు అప్పుడు ఏదో హిందువుల పెళ్ళి అయింది, కానీ క్రిస్టియన్ మ్యారేజ్లో ఉన్న అర్థం పూర్తిగా మళ్ళీ ఒక పాస్టర్ని పిలిచి స్టూడియోకి వెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా మనం జాతమ్మా అని చూచారా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఆ పెళ్ళి నాటి ప్రమాణాలు కుటుంబంలో చూచారా, భార్య భర్త ఆ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ కలగపోయే సంతానం కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని గ్రహించాలి. అలా చెప్పే పాత్రలు కావాలి. అంత మెకానికల్ పాస్టర్స్ ఉన్నారు మనకి, ఆ రోజు 10 గంటలు పెళ్ళిళ్ళు చేయిస్తాడు, గడగడ ఏదో చెప్పిస్తాడు, అయిపోతుంది అది. ఎంత అర్థవంతమైన క్రైస్తవ వివాహము, క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ పిల్లలు. అదే చెప్తున్న పిల్లల్ని పెంచడం ఎంత గొప్ప మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ చక్కగా నిర్వర్తించాలి. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువుకు మనకు ఉన్న ఆ పర్సనల్ రిలేషన్షిప్,
అది డిస్ట్రాక్ట్ కాకూడదు కుటుంబంలో. కుటుంబం అది ఒక లాడ్జీలాగా కాదు. పిల్లలందరూ వస్తారు, వీళ్ళకి ఏదో తింటారు, పనులకి వెళ్ళిపోతారు, ఈమె పనికి వెళ్తుంది, ఆయన పనికి వెళ్తాడు, ఎప్పుడో వస్తారు, బాగున్నారా అని అని ఆడు మాట్లాడుకోడు, కానీ టైం ఉండదు. అలాగ కుటుంబాలు అయిపోయేటప్పటికి చిట్టుకి ఏమైపోతామో ఏమో నాకే అర్థం కావట్లేదు. రివైవ్ దిస్ ఫ్యామిలీ కాన్సెప్ట్, గాడ్స్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం అంటే ఏమిటి? పరలోకంలో నేను మళ్ళా చెప్తున్నాను, స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్యామిలీ. అంతకంటే చిన్న యూనిట్ లేదు ఫ్యామిలీ. మనం చర్చికి వెళ్ళామంటే వీ గో దేర్ యాజ్ ఫ్యామిలీస్, వీ లివ్ యాజ్ ఫ్యామిలీస్. కొన్ని దేశాల్లో ఒక వ్యక్తి రక్షించబడగానే బాధ్యసం ఇవ్వరు, నీవు పోయి నీ కుటుంబం అంతటిని తీసుకురమ్మంటారు. అర్థమైందా? హెన్రీ క్రాన్ అని ఒక మిషనరీ, నీవు బాధ్యతను తీసుకున్న ముద్ది హౌ అబౌట్ యువర్ వైఫ్ అని అన్నాను. నేను అన్నాను, ఆమెను కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నాను. ప్రయత్నం చేయటం కాదు, ప్రయత్నాలు ఫలించవు. మొట్టమొదట ట్రస్ట్, దెన్ ట్రయల్. మొట్టమొదట హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దెన్ యూ ట్రయల్, దెన్ యూ విల్ సక్సీడ్ అని చెప్పాను. ఓకే అని నేను నమ్మాను. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మై వైఫ్ విల్ బి సేవ్డ్ వన్ డే. సుచరా షీ విల్ సేవ్. గ్రామంలో ఒక చోట భార్య భర్త, భార్యమో ప్రభువు నమ్ముకుంది, భర్త ఏమో ప్రభువు నమ్ముకోలేదు. ఆ భర్త భార్యను వ్యతిరేకిస్తూ ఉంటాడు ప్రతిదానికి, కానీ చివరికి ఆమె ఎవరో చెబితే ఉద్రేకంతో పోయి బాధ్యతను తీసుకుంటుంది. భర్తకు తెలిసింది, ఈమె చూడు ఏం చేస్తానో, నా గేట్ల దగ్గర నిలబడి ఉన్నాను, పల్లెటూరు అతను వ్యవసాయం చేసుకుంటాడు. ఆమెకు దేవుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, వచ్చినప్పుడు ఏంటి నాకు చెప్పకుండా ఎందుకు బాధ అయ్యా ఈ పని మళ్ళీ చెయ్యట్లేదు, నీకు చెప్పే చేస్తాను, ఏం చేసినా ఇక మీదట అలాగైతే సరే లోపలికి పోమన్నాడు. ఆమెకు తెలుసు రహస్యం, మళ్ళీ ఎట్లాగో బాధ్యతను తీసుకోదు కదా, మళ్ళీ చెయ్యట్లే అయ్యా ఈ పని అని. ఒక ఆమె నాకు ఒక ఉత్తరం రాసింది, అయ్యా నేను బొట్టు పెట్టుకుంటే నా భర్త సంతోషపడతాడు, బొట్టు తీసేస్తే బాధపడుతున్నాడు, భర్తను సంతోష పెట్టమని ఉంది కదా, ఏం చేయమంటారు అని. శుభవార్త ఛానల్లో కొంతమంది స్త్రీలు బొట్టు పెట్టుకొని బోధ చేస్తున్నారు, ఎలాగాని కొంతమంది కంగారు పడుతున్నారు. ఆమె నా దగ్గరికి వచ్చి అడుగుతోంది, అయ్యా మీరు పెద్దలు కదా చెప్పండి, బొట్టు పెట్టుకోవడం మంచిదా పెట్టుకోకపోవడం మంచిదా అని. నీవేమనుకుంటున్నావమ్మా, నిన్ను చూసిన వాళ్ళు నీవు క్రైస్తవ స్త్రీవి అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు హిందూ స్త్రీవి అనుకుంటున్నారా అంటే, అవును హిందూ స్త్రీ అనుకుంటా. అలా అనుకోవడం నీకు ఇష్టమా? కానీ మరి భర్తను సంతోషపెట్టమని బాబుల్లో కూడా ఉంది. అదే చూడమ్మా, నువ్వు ఆయన భార్యవు, నీకు తెలియాలి నీ భర్తను ఎట్లా సంతోషపెట్ట, నన్ను అడిగితే నేనేం చెప్పను అని చెప్తే మరి ఎలాగో మళ్ళీ అదే అడుగుతావు నువ్వు, నీవు నువ్వు ఏం భార్యవు, ఎవరో చెప్పాలా నీ భర్తను నీవు ఎలా సంతోషపెట్టాలని. ఆయన సంతోషపెట్టి ఒప్పించాలా బొట్టు తీసేయాలా, అంతేగాని భర్తతో వాదం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బొట్టు కోసం దెబ్బలాడుకుంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ బొట్టు కోసమా? చూచారా నేను ఎందుకే చెప్తున్నాను, ఫ్యామిలీస్ షుడ్ అట్రాక్ట్ దేర్ నీడ్స్, యూ మస్ట్ బి డ్రాన్ టు ద లార్డ్. అది ఉద్దేశము క్రిస్టియన్ ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, బై అవర్ ఫ్యామిలీ లైఫ్ వీ మస్ట్ అట్రాక్ట్ అదర్స్. నేను శంషాబాద్లో ఉన్నాను ఒకప్పుడు, అప్పుడు తెలుగు నేను తిరిగేవాడిని. ఒకరోజు నేను స్కూల్కి వెళ్తుండేవాడిని, స్కూల్కి వెళుతుంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేది, సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ కూర్చొని ఉండేవాడు, నన్ను రోజు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు నన్ను పిలిచాడు, ఏమి సార్ ఎక్కడికి వస్తున్నారు, ఏంటి ఏం పని చేస్తున్నారంటే చెప్పే మిషనరీ తెలుగు నేర్పుతున్నాను ఇలాగా అని. అంటే మీరు క్రైస్తవులు అంటే అవును, ఎందుకు క్రైస్తవులు అయ్యారు, ఎందుకు అయ్యారు అని అంటే, అయ్యా నీకు భార్య పెళ్ళయింది కదా, నీవు ఎందుకు ఆమె పెళ్లి చేసుకున్నావంటే ఏం చెప్తారు మీరు, పెళ్లి చేసుకున్నారు కాబట్టి అంతే, ఆమెను నీకు ఏదో అట్రాక్షన్ కనిపించింది ఆమె చేసుకున్నారు. నాకు యేసు ప్రభువులో ప్రత్యేకత కనిపించింది, ఆయన స్వకీయ రక్షకుడిగా నమ్ముకున్నాను అన్న. నాకు
కొంచెం మీరు చెప్పాలంటే టైం అయిపోయిందంటే ప్రతిరోజు 5 నిమిషాలు ముందుగా అక్కడ ఆగి ఆయన చెప్తుండేవాడు. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఏమీ లేదు. ఈ లోకంలో అనేక మతాలు ఉన్నాయి, క్రైస్తవ మతం కాదు. మతం కాదంటారేంటి, మా రికార్డులు మతం అని ఉంది కదా. మీ రికార్డులు తప్పు, అసలు క్రైస్తవ మతం కాదు. దాన్ని మతంగా చేసిన వారికి శ్రమ అని ఒక్కటే వచనం చెప్పాను అతనికి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. ఆ వచనం ఏమిటంటే, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది అని ఉంది. వాక్యము అంటే మనకు బాగా తెలుసు, వాక్యం మాట. అన్ని మతాల్లో కూడా అది మాటలుగా వస్తుంది మనుషుల దగ్గర. దే ఆర్ ప్రీచింగ్, ఏదో ఉపదేశం అంటారు, తెగ మాట్లాడతారు మాట్లాడతారు మాట. ఇక్కడ అలా లేదు. అసలు దేవుని మాట ఒక వ్యక్తిగా మన మధ్యకు వచ్చాడు అని క్రైస్తవుల్లో మాత్రమే చెప్పబడింది. దట్స్ ఎ గ్రేట్ డివైడ్. చూచారా, ఆ మాట అతను పట్టుకున్నాడు, ఒక కొత్త నిబంధన తెచ్చుకున్నాడు, అది అండర్లైన్ చేసి టేబుల్ మీద పెట్టి వచ్చి నన్ను ప్రతిరోజు పిలిచేవాడు. 3 నెలల తర్వాత నాకు బర్త్డే వచ్చింది. బర్త్డేకి అతని కుటుంబాన్ని పిలిచాము. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన తన హృదయాన్ని టచ్ చేసింది. ప్రతిరోజు సబ్ ఇన్స్పెక్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం యాజ్ ఎ ఫ్యామిలీ. ఆ తర్వాత 4 సంవత్సరాలు నాకు ఒక ఉత్తరం వచ్చింది. నేను ప్రభువు నమ్ముకున్నాను, నా భార్య నమ్ముకుంది, నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, వీ యాజ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ షుడ్ థింక్ ఆఫ్ అదర్ ఫ్యామిలీస్, మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. సత్యనపల్లిలో మా చర్చిలో ఒక పద్ధతి పెట్టాము కొన్నాళ్ళు, తర్వాత ఎందుకో డిస్కంటిన్యూ చేశారు. ఒక ఫ్యామిలీగా మీరు చర్చికి రావాలి. వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఉన్నవి శ్రేష్టమైన ఉంటే తెచ్చి టేబుల్ మీద పెట్టాలి. అక్కడలో ఉన్నవాళ్ళు ఎవరైనా దాన్ని తీసుకొని పోవాలి. మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రతి సండే ఎవరో ఒకరిని ఒక ఒక కుటుంబాన్ని మీరు ఇన్వైట్ చేయాలి. గెట్ టు నో ఈచ్ అదర్ యాజ్ ఫ్యామిలీ అని దేవసాయం. నేను విజయవాడలో స్పందన పత్రిక నడుతున్నామప్పుడు శర్మగారని ఒక ఒక బ్రాహ్మణ్ ఆర్థడాక్స్ మ్యాన్, వాళ్ళ ఇంట్లో ఉన్నాం. క్రైస్తవుల కంటే ఇల్లి ఓడిపోతున్నాం. పాండురంగ శర్మ అని ఆయన తెలుగు పండిట్, కానీ మూర్తి గారికి ఇల్లు కావాలంటున్నారంటే ఇచ్చారు. మరి దేవసాయం సార్ నన్ను అడిగాడు, అయ్యా ఇతనికి ఎట్లా సువార్త చెప్పాలా క్రైస్తవులు అంటే అంతంత దూరానికి పోతాడు అంటే. నేను నన్ను వెయిట్ చేస్తున్నాడు, అతని కుటుంబాన్ని స్టడీ చేస్తాను అసలు పరిస్థితి ఏమిటో అని. ఒక రోజున అతనికి పెరాటిక్ స్ట్రోక్ వచ్చింది. నేను చెప్పాను, దేవా పోయి ఓ ట్యాక్సీ పట్టుకురా, అతను తీసుకెళ్ళి పరిచర్య చేయి, ఇంట్లో ఎవరు లేరు. ఆయన పోయి అతన్ని చేసి బంధువులందరినీ పిలిపించాడు. వచ్చాక ఇక అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, దేవాలను పాండరంగ శర్మ. అంతకుముందు అంత దూరాన్ని ఉండేవాడు, దేవా ఇట్లా తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టుకునేవాడు. అది క్రాస్ కల్చరల్ ఇవాంజలిజం. మంచి సమరయుడు కథలో మంచి సమరయుడు అని అనిపించుకున్నాడు ఆ సమరయుడు. లేకపోతే సమరయుడు ఎవడు మంచోడు అనడు. అసలు యేసు ప్రభు ఆ పారాబుల్ చెప్పేటప్పుడు మొట్టమొదట యూదుడి చోటు స్టార్ట్ చేశాడు. ఒక యూదుడు ప్రయాణమై వెళుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఏ బాబు మనవాడిరా హీరో ఈ కథలో అనుకున్నారు. కానీ యేసు ప్రభు వెంటనే హీ స్విచ్డ్ ఆన్ టు ఏ సమరయుడు. ఒక సమరయుడు అనేటప్పటికి మళ్ళీ ఏంటి తెచ్చాడేంటి ఈ సమరయుడిని, వీళ్ళు దయ్యం పట్టినోళ్ళు ఆ సంకర జాతవుళ్ళు అని అనుకున్నాడు. కానీ ప్రభు అతన్ని హీరోగా తీసుకొచ్చి చూపాడు. ఎందుకనంటే వాడు వెళుతూ 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 వాహనం దిగాడు, మధ్యలో తన ప్రయాణం ఆపుకున్నాడు, అతన్ని పరామర్శించాడు, అతనితో పరిచయం కల్పించుకున్నాడు, అతనికి అయ్యే ఖర్చంతా పెట్టుకున్నాడు, అతని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపాడు. కనుక ఆత సమరయుడు ఎలాంటి వాడని యూదుడిని అడిగితే వాడు చెప్పాడు అనుకుంటా, నా టైటిల్ ఆ మంచి సమరయుడని వాడు ఇచ్చాడు. వాడే నా పొరుగు వాడని కదా. ఒకప్పుడు టైటిల్స్ ఫ్రెండ్స్ ఇస్తుంటారు మనకి కదా. గాంధీ మహాత్ముడిని గాంధీ మహాత్ముడని ఎవరన్నా తెలిసినా రవీంద్రనాథ్ ట్యాగోర్ ఇచ్చాడు ఆ టైటిల్ మహాత్మా.
అలాగే ఆ సమరయుడి మంచి సమరయుడని ఆ యూదుడు టైటిల్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అలాగే వాట్ ఈస్ ద పర్పస్ గాడ్ ప్లేస్డ్ అస్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ. ఫ్యామిలీస్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? దేర్ ఇస్ సో మచ్ టు డూ. మనం చేయవలసింది ఎంతో ఉంది. అట్ ద సేమ్ టైమ్ రిమెంబర్ అవర్ కంట్రీ. ఈ రోజున మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే, ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తున్నా, టీవీ న్యూస్ చూస్తున్నా, నాకు అనిపిస్తోంది చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న రాజకీయాలు మొదలుకొని హత్యలు మానభంగా ఏ రోజున చూసినా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే, మన వాళ్ళు క్రైస్తవులము అనేది ఇన్వర్టెడ్ కామాస్ క్రిస్టియన్ అని కాదు. క్రిస్టియన్ అంటే అర్థం ఏమిటంటే ఉప్పులాగా అందరూ వండుకున్న కూరలో పోయి పడేవాడు క్రైస్తవుడు. అంతేకాని ఉప్పు బస్తా తెచ్చిపోవడంలో పెట్టడం కాదు కదా. అందరు కూర వండుకున్నారు, ఆ కూరలో పోయి పడాలి మనం అని. అలాగా సువార్త సేవ వృద్ధి కావాలని, కుటుంబాలు ఎక్కువ చొరవ తీసుకోవాలని, యాజ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ వి మస్ట్ థింక్ ఆఫ్ ఇవాంజలిజం. Evangelize people, communities, families. Our unity, mukhyanga manam teesukovali. It is an epitome of a church. Sangham. Sanghamlo ennenno ministries unnai. Aa ministries anni kuda oke sangham corporate. Andaram kalisi chesinattu artham vastundi. నీవు కొంత ఏదో దేవుని సేవకించావనుకో సంఘానికి, నీవు కాదు, ది హోల్ బాడీ, సంఘం అంతా ఒకే ఒక శరీరం, అందులో వేరు కాదు, చెయ్యి కాదు, అందరూ కలిసి సంఘం అవుతోంది. యేసు ప్రభు యొక్క శరీరం, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకని అప్పుడు పౌలుకు ఈ పారాబోలిక్ స్టేట్మెంట్ చాలా ఇష్టం. ఎఫ్సి పత్రికలో యేసు ప్రభు సంఘం శిరస్సు అని అంటే, ఎఫ్సి పత్రికలో మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఒక కట్టడము అంటున్నాడు. ఇట్స్ లైక్ ఎ బిల్డింగ్, పైకి 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 కడుతున్నాడు. అది ఒక చెట్టు అంటున్నాడు. చెట్టులాగే కింద వేరుని విశ్వాసం, కిందికి ఎదగాలి, పైకి ఎదగాలి సంఘం. వీ హావ్ టు గ్రో. అందుచేత వీ హావ్ టు గ్రో ఇన్ గాడ్లీనెస్ as a Christian family. May the Lord help us to grow and help others to grow, to keep on growing until we be in presence of our Lord, who will say, well done, God's servant. Devudu alanti goppa prashamsha manalo prathi okkariki istadane nirikshanato నేను ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి కన్ను మూయండి. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, అమెరికా దేశంలో ఉన్న తెలుగు క్రైస్తవ కుటుంబాలను చూచి నీ దాసుడనే నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ రోజున మేమందరమును కలిసి తలంచిన తలంపు, అవును ప్రభువ, ఒక కుటుంబంలో అందరూ కలిసి ఒకే యూనిట్ అవుతున్నారు. మేము కుటుంబాలుగా ఆత్మలను రక్షిస్తాం, నీవు కూడా కుటుంబాలుగా మమ్మల్ని చూస్తున్నావు. మేము ఒంటరిగా లేము, ప్రతి ఒక్కరము ఒక కుటుంబానికి చెంది ఉన్నాము. అలాగే దూరదేశంలో కుటుంబాలుగా ఉన్నాము. మొట్టమొదట ఇక్కడ ఉన్న కుటుంబములన్నీ కూడా సమైక్యత కలిగి ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో కూడా సమైక్యత ఉండాలని, ఏకభావము, ఏకాత్మ, ఏక మనస్సు కలిగిన కుటుంబాలు నిన్ను మహిమపరుస్తాయని. మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నట్లు భారతదేశంలో ఉన్న పరిస్థితులు, రక్షించబడని వారి సంఖ్య అతి ఎక్కువగా ఉన్నది. కారణము క్రైస్తవులలో ఉన్న స్వార్థము, క్రైస్తవులలో కుటుంబములలో ఉన్న బలహీనత, తద్వారా సంఘములలో ప్రవేశించిన బలహీనత. వీటన్నిటిని బట్టి ఈ రోజున ప్రభువ, నీ బిడ్డలే, నీ కుటుంబములే నీకు సమస్యగా ఎదురవుతున్నారు. నీ కృప దయచేయండి ఆయన. మరి ఒకసారి మమ్మల్ని మేము నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము.
మేమందరము నీ శరీరముగా ఉన్నాము. నీ శరీరములో ఒక్కొక్క అవయవము, ఒక అవయవం మరి ఒక అవయవమునకు సాటి అవయవముగా ఉన్నాము. అందుచేత ఈ లోకములో క్రైస్తవ కుటుంబానికి నీ అప్పగించిన బాధ్యతలు కోకోలలు. నీ బిడ్డలందరూ తమ బాధ్యతను గుర్తిరిగి కడవరి దినములలో ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ సువార్తను వినకుండా మిగిలిపోకూడదు. ముఖ్యంగా భారతదేశంలో ఇంకా కొన్ని పాకెట్స్ ఉన్నాయి, కొందరు ట్రైబల్ పీపుల్ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల ప్రభువ వారి వద్ద ఒక గ్రామంలో క్రైస్తవ సాక్ష్యమే లేదు. ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో కొందరు అపోహలు పడుతున్నారు. క్రైస్తవులు చెప్పే మాటలు వారికి అర్థము కావడం లేదు. అర్థము కాకుండా గంటల తరబడి మేము మాట్లాడుతున్నాము. ఏదో ఒక ట్రేడ్ లాంగ్వేజ్లో మేము మాట్లాడుతున్నాము. కొన్ని మాటలకు అర్థాలు వారు తెలియక ఇది అంతా ఏదో అని కొట్టేస్తున్నారు. ప్రజలలోకి చొరవ చేసుకొని పోలేకపోతున్నాము. దీనికి అంతటికీ కారణము ఇంతవరకు మీ బిడ్డలమైన మేము చేసిన తప్పులు. ఇక మీదట మాకు కనువిప్పు కలిగించమని ఒక తీవ్రమైన ఉత్కంఠ కోరిక, ఒక ప్యాషన్ మాలో మీరు రగులుచాలని. భారతదేశమంతా క్రైస్తవ భారతము కావాలని, అంతవరకు ఎడతెగక కుటుంబాలను నీ వద్దకు ఆకర్షించడానికి మాకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వము, మాటలు దయచేయమని, నీవే మహిమ పొందమని మమ్మలను మేము నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.